गुड आफ्टरनून वेलकम टू गुड हेल्थ मैं डिस्क प्रॉब्लम्स तेजकदा वीट की संबंधी सिम्टम्स उठाई अलग इटे ट्रीटमेंट अदाटे मन तो होम्योकेर इंटरनेशनल डॉक्टर सुरेंदर रेड्डी गारु उन्नारु वाणी मरी विषय तेजकदा हेलो डॉक्टर हेलो मैडम सो डिस्क प्रॉब्लम्स डिस्क प्रॉब्लम्स टाइप्स चेप्पंडि सो डिस्क प्रॉब्लम्स मन के जनरल डिस्क प्रॉब्लम्स एवैते उंटायो इधे मन को वेपूस समस्या जरूरत सो वेपूस मन के सो मेड दर नड़म दर प्रॉब्लम्स अने डिस्क प्रॉब्लम्स एक्वे अवकाश इदेका जनरल मेडल वे वाट सर्वेकल वर्टिब्रास अंटा सो सर्वेकल वर्टिब्रास वे मन को सेवन उठाएन सो सी वन सी टू सी थ्री सी फोर सी फाइव सी सिक्स सी सेवन रीजन जनरल मन को मेड दर उमकल मन सर्वेकल वर्टिब्रास अंटार अदे विधंगा छाती दग्गर तरत कडुपु दग्गर उंडे वाटिनि थोरासिक वर्टिब्रास अनि अंटारु सो इवि वच्चेसि मनकु 12 उंटायि अन्नमाट सो इवि मनकु ముఖ్యంగా పని చేయడానికి ఏంటంటే ఊపిరితిత్తుల్ని తరత కడుపులో ఉన్న భాగాల్ని ఎరెక్ట్ గా ఉంచడానికి మనకి ఏంటంటే థొరాసిక్ వర్టిబ్రాస్ అనేది పని చేయడం జరుగుతుంది అదే విధంగా నడుము దగ్గర ఉన్న ఎముకల్ని మనం లంబార్ వర్టిబ్రాస్ అని అంటారన్నమాట సో వీటిలో L1 L2 L3 L4 L5 సో నడుము దగ్గర నుంచి కింద మనకి ఏంటంటే సాక్రమ్ అని ఉంటది దీంతో పాటు టెయిల్ బోన్ అనేది ఉంటది కాసిక్స్ అని అంటాం అన్నమాట सो जनरल ये मनिषि निलबडालन्ना कूर्चोवालन्ना पनि चेसुकोवालन्ना सो मनकु वेन्नेमुक एदैते उंटदो वेन्नेमुक अनेदि निटारगा उन्नप्पुडु मात्रमे मनं पनि चेसुकोगलुगुतामु ఒక సపోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది సో దీంట్లో మనకు మెయిన్ గా ఎక్కువగా ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా మనకి ఏంటంటే ఎక్కువగా మెడ ఒకటి నడుము ఒకటి ఎక్కువగా యూస్ చేసే భాగాలన్నమాట సో మెడ ఎందుకు పని చేస్తాం కూర్చోడానికి సిస్టం ముందు చూడడానికి లేకపోతే వర్క్ చేసుకోవడానికి రాయడానికి చదువుకోవడానికి సో వీటికన్నింటికి మెడ తోటి పని చేయడం అనేది జరుగుతుంది సో మెడ వంచడానికి పైకి లేపడానికి స్ట్రైట్ గా చూడడానికి మెడ తిప్పడానికి సో ఈ భాగాలన్నీ మనకి ఏంటంటే మెడలో వచ్చేసే ఎముకల్ని సర్వైకల్ వర్టిబ్రాస్ అన్నమాట సో కాన్స్టెంట్ గా కొన్ని రోజుల తర్వాత అంటే ఒక 30 ఇయర్స్ 35 ఇయర్స్ 40 ఇయర్స్ తర్వాత సో మెడలో వచ్చేసే ఈ ఎముకల తీవ్రత అంటే ఒకే పొజిషన్ లో కూర్చొని పని చేయడం గాని లేకపోతే బండి మీద ట్రావెలింగ్ చేయడం గాని ఎక్కువగా మజిల్స్ ఏవైతే ఉంటాయో మెడలో ఉన్న ఎముకలు ఏవైతే వీక్ గా ఉండడం అలాంటి జరుగుతదో లేకపోతే మెడలో ఉన్న ఎముకలు ఎప్పుడైతే వీక్ గా అవుతాయో సో అలాంటప్పుడు ఏమవుతది మెడలో ఈ ఎముకలకి ఎముకకి మధ్యలో ఉండే వాటిని డిస్క్ అంటాం అన్నమాట సో డిస్క్ మనకి ఏంటంటే ఒక స్పాంజ్ లాగా లేకపోతే కింద ఒక కుషన్ స్ట్రక్చర్ లాగా పని చేయడం జరుగుతుంది ఇది మనకి ప్రతి ఒక్క ఎముకకి ఎముకకి మధ్యలో డిస్క్లు అనేటి ఉండడం జరుగుతుంది సో యాస్ యూజువల్ గా మనకి ఏంటంటే ఎక్కువగా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి ఎక్కువగా మనకి మెడలో ఆ రీజన్స్ లో వచ్చేసి C3 C4 C5 C6 C7 రీజన్స్ లో ఎక్కువగా డిస్క్ల మీద ఎక్కువగా ఒత్తిడి గురైనప్పుడు మనకు మెడ పట్టేసినట్టు ఉండడం మెడ తిప్పలేకపోవడం మెడతోటి ఏదైనా పని చేస్తున్నప్పుడు నొప్పి తీవ్రత ఎక్కువగా కనిపించడం సో ఇలాంటి లక్షణాలన్నీ మనకి ఏంటంటే ఈ సర్వైకల్ డిస్క్ బల్జ్లు ఎక్కువగా రావడం జరుగుతుంది రెండవది నడుములో కాన్స్టెంట్ గా కూర్చొని పని చేసుకోవడం లేకపోతే వెయిట్ ఎక్కువగా ఉండడం కంటిన్యూస్ గా 2 వీలర్ మీద ట్రావెలింగ్ చేయడం లేకపోతే 4 వీలర్ మీద జర్నీస్ ఎక్కువగా చేయడం మోర్ దెన్ 10 టు 15 అవర్స్ ఇలాగా కూర్చొని పనిచేస్తూ ఉండడం బరువు ఎక్కువగా ఉండడం ఎక్కువగా వంగి పనిచేస్తూ ఉండడం సో ఇట్లాంటి వాటిల్లో మెడలో ఉన్న ఎముకలు తర్వాత నడుములో ఉన్న ఎముకల్లో ఎముకకి ఎముకకి మధ్యలో ఉన్న డిస్క్ ఏదైతే ఉంటుందో ఈ డిస్క్ లో ఒత్తిడి ఎక్కువగా గురయ్యి సో డిస్క్లు అనేటి పగుళ్లు రావడం ఎక్కువగా గమనిస్తాము దీంతో పాటు బల్జ్ అనేది బయటకు వచ్చేసి వెనుకలు ఉన్న స్పైనల్ రూట్స్ మీద ఎక్కువగా ప్రెజర్ అనేది పడి మనకి ఏంటంటే నొప్పి తీవ్రత నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ రెండు వచ్చే విధంగా ఎక్కువగా ఈ డిస్క్ల మీద ప్రెజర్ పడినప్పుడే ఈ పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఓకే కాల్ తీసుకుందాము హలో హలో నమస్తే అండి నమస్కారం మేడం చెప్పండి ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు నా పేరు తిమ్మయ్య మేడం మరి మక్కల్ మండలం మామలా డిస్ట్రిక్ట్ మేడం ఓకే చెప్పండి సమస్య చెప్పండి మేడం నాకు ఇప్పుడు కాళ్ళు ఇక్కడ ఉన్నాయిగా మేడం మన ఇప్పుడు రెండు కాళ్ళు ఉంటాయిగా సార్ అవునండి ఇక్కడ మన ఇక్కడ ముందు ఉంటాయిగా మేడం ఇక్కడ అసలు కిడ్నీ ఇక్కడ ఏదో నొప్పి ఉన్నన్నారు ఇంత ముందు నేను బాగానే కట్ చేస్తున్నా ఇంతవరకు నాకు నడవడానికి రావట్లేదు సార్ ఓకే అది మొత్తం టాబ్లెట్స్ అంటే లేచి నడవగలుగుతున్నారా నడవలేకపోతున్నారా మీరు లేదు నడుస్తున్నారు సార్ కొంచెం ఎప్పుడు ఏం ఇట్లా మన ఫస్ట్ నుంచి నడవలేక ఓకే కాల్ కట్ అయ్యింది సో జనరల్ గా ఏంటంటే మెడ దగ్గర నడుము దగ్గర ఎక్కువగా ఏంటంటే ప్రెషర్ కి ఎక్కువైతే ఎక్కడైతే ఎక్కువగా లోన్ అవుతదో సో మెడలో వచ్చేసి మనకు C3 C4 C4 C5 C5 C6 రీజన్స్ లో ఎక్కువగా డిస్క్ల మీద ఎక్కువగా ప్రెజర్ పడినప్పుడు మనకి ఏంటంటే మెడ నొప్పి తీవ్రత అంటే మెడ ముందుకు ఉంచలేకపోవడం మెడ తిప్పాలన్నా నొప్పి అనిపించడం మెడ కిందికి చూసినా నొప్పి అనిపించడం చదవాలన్నా నొప్పి రావడం
సో కాన్స్టెంట్ గా కొద్దిసేపు జర్నీస్ చేసినా కూడా మనకి ఏంటంటే మెడంత పట్టేసినట్టు ఉండడం ఎక్కువగా ఏంటంటే సర్వైకల్ డిస్క్ బల్జ్ లో ఎక్కువగా వస్తాయి రెండోది వచ్చేసి నడుము నొప్పి సో నడుము నొప్పిలో ఏంటంటే కొంద ఇప్పుడు తను చెప్తున్నది ఏంటంటే సయాటికా ప్రాబ్లం అన్నమాట సో సయాటికాలో మనకి ఏమవుతుంది నడుములో ఎక్కడైతే ఈ లంబార్ వెర్టిబ్రాస్ ఏవైతే ఉంటాయో ఈ లంబార్ వెర్టిబ్రాస్లో L2 L3 L4 L5 S1 రీజన్స్లో జనరల్గా ఏంటంటే L3 L4 L4 L5 L5 S1 రీజన్స్లో ఎక్కువగా ఈ ప్రెషర్ అనేది ఎక్కువగా ఈ నడుములో ఉన్న ఎముకల మీద ఎక్కడైతే ఎక్కువగా ప్రెషర్కి గురవుతాయో సో ఆ ఎక్కువగా ప్రెషర్కి పడినప్పుడు మనకేంటంటే అక్కడ నుంచి వచ్చే నరాలు ఏవైతే ఉంటాయో స్పైనల్ నర్వ్ రూట్స్ అని అంటాం ఇది కుడి సైడ్ అయినా కావచ్చు ఎడమ సైడ్ అయినా కావచ్చు ఈ రెండింటి మీద నరాల మీద ఎక్కువగా ప్రెషర్ పడినప్పుడు మనకేంటంటే సుదులతో గుచ్చినట్టు ఉండడం తిమ్మిర్లు వచ్చినట్టు ఉండడం దీంతోపాటు పెయిన్ సివియారిటీ ఎక్కువగా రావడం దీంతోపాటు తిమ్మిర్లు వచ్చినట్టు అనిపించడం ఒక సైడ్ కాలు మొత్తం గుంజినట్టు అనిపించడం ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా రావడం జరుగుతుంది సో దీన్ని మనం కుడి సైడ్ అయితే కుడి సైడ్ సయాటికా అని అంటారు రైట్ సైడ్ సయాటికా అని అంటారు లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ సయాటికా అని అంటారు అనమాట సో దీంట్లో కంటిన్యూస్గా డిస్క్ మీద ఎక్కడైతే ప్రెషర్ పడుతుందో దీనికి సంబంధించిన ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ చేయించుకుంటే దీంట్లో ప్రాబ్లం ఎంతవరకు ఉందని తెలుస్తుందండి మీరు ఒకసారి ఎక్స్రే కానీ ఏదైనా రిపోర్ట్స్ చేయించితే ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాము హలో హలో నమస్తే అండి మేడం నమస్తే చెప్పండి ప్రాబ్లం చెప్పండి మేడం నా పేరు సురేంద్ర అండి విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను ఓకే చెప్పండి మేడం యాక్చువల్ గా నాకు నేను హోమియోపతి వాడుతున్నాను హోమియోలోనే నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను బట్ ఏంటంటే నాకు ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి కూడా L4 L5 లో బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువగా ఉంది దాని వల్ల ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ లెగ్ టై ఉంటుంది కదా టై దగ్గర బాగా కిందంతా టైట్ అయిపోయి టోటల్ గా పెయిన్ ఎక్కువగా వస్తుంది నెక్స్ట్ తిమ్మిరి పడుతుంది పెయిన్ కూడా కాదు గిల్లుతుంటే నొప్పి కూడా రావట్లేదు నెక్స్ట్ దాన్ని హోమియోలో వెళ్తుంది హోమియో వాడిన తర్వాత కొంతవరకు నాకు ఈ టై పెయిన్ తగ్గింది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చింది ఇప్పుడు అది అది మేడం ఏమన్నారంటే మీకు తొందరగా క్లియర్ అవుతుంది ఇది ఎక్కడ వీకుందో వీక్ దగ్గరికి వెళ్తుంది బట్ హోమియో మీరు కొంచెం చేయండి అని చెప్పేసి అన్నారు బట్ ఒక 1 వీక్ నుంచి బాగా ఎక్కువగా L4 L5 అంటే బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువగా ఉంది కూర్చోలేకపోతున్నాను బాత్రూమ్ టాయిలెట్ కి వెళ్ళడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ నరాలు అంటే మైండ్ నుంచి వచ్చేది ఈ మెడ దగ్గర మాత్రం బాగా అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగని బండి డ్రైవింగ్ కూడా కాదు మేడం కార్ లోనే సిట్టింగ్ లో ఉంటాను కార్ డ్రైవింగ్ కూడా చేయను కార్ లో పక్కన కూర్చుంటాను బట్ చాలా ఇబ్బంది పడుతున్నాను కానీ హోమియో మాత్రం నేను కొంచెం చేసిన హోమియోలోనే ఉన్నాను ప్రజెంట్ పక్కనకి ఏమైనా తీసుకోమంటారా ఓకే జనరల్ గా ఏంటంటే దీంట్లో మీకు వచ్చింది డిస్క్ బల్జ్ అని అంటారండి L4 L5 రీజన్స్ లో L3 L4 L4 L5 S1 రీజన్స్ లో జనరల్ గా ఏంటంటే ఎక్కువగా నడుములో కాన్స్టెంట్ గా కూర్చొని పనిచేసే వాళ్ళలో కానీ బండి డ్రైవింగ్ చేసే వాళ్ళలో కొన్ని రోజుల తర్వాత ఈ ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఈ డిస్క్ల మీద ఎక్కువగా ప్రభావం అనేది పడుతుందండి సో ఆ ప్రభావం అనేది మనకి ఎక్కువగా డిస్క్ల మీద పడినప్పుడు ఏంటంటే L3 L4 కానీ L4 L5 కానీ L5 S1 రీజన్స్ లో జనరల్గా ఏంటంటే ఈ చుట్టుపక్కన వచ్చే నరాలు ఏవైతే ఉంటాయో ఈ నరాల మీద ఎక్కువగా ప్రభావం అనేది చూపిస్తుంది సో మీరు చెప్పినట్టు రైట్ సైడెడ్ సయాటికా లెఫ్ట్ సైడ్ సయాటికా ఏదైతే ఉందో సయాటికా ప్రాబ్లం అండి ఆ నరాల మీద ఎక్కడైతే L3 L4 L4 L5 రీజన్స్ లో ఎక్కడైతే ప్రెజర్ అనేది పడుతుందో ఆ స్పైనల్ నర్వ్ రూట్స్ మీద ఎక్కువగా ఈ డిస్క్ బల్జ్ అనేది ఒత్తిడి గురి కావడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఈ ప్రెజర్ అనేది పడుతుందో ఆ ప్రెజర్ పడిన చోటల్లో మనకి ఏంటంటే ఒక సైడ్ కాల్ మొత్తం తిమ్మిర్లు వచ్చినట్టు ఉండడం సూదులతో గుచ్చినట్టు ఉండడం మొద్దు బారిపోవడం సో ఎక్కడైనా స్పర్శ అనేది తగ్గిపోవడం సో ఈ లక్షణాలన్నీ మనకేంటంటే నర్వ్స్ లో ఎక్కడైతే మనకు ఆ నర్వ్ మీద కంప్రెషన్ ఎక్కడైతే పడుతుందో ఆ నర్వ్ మీద కంప్రెషన్ పడినప్పుడు మనకి పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువగా రావడం జరుగుతుందండి దీంతోపాటు కూర్చున్నా నడిచినా ఒంగొని పనిచేస్తున్నా సో ఈ ప్రాబ్లం అనేది సయాటికా ప్రాబ్లం ఏదైతే ఉందో సయాటికా పెయిన్ ఏదైతే ఉందో నడుము నొప్పి తీవ్రత అనేది ఎక్కువగా రావడం జరుగుతుందండి సో మీరు ఆల్రెడీ ఎంఆర్ఐ ఏదైతే చేయించారో ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళి మీకు దగ్గరలో హోమికేర్ బ్రాంచ్ ఉంటుందండి ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్ళి కన్సల్ట్ అవ్వండి మీరు వాడుతున్న మెడిసిన్స్తో పాటు మనకేంటంటే ఆ సయాటికాకి మూల కణాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది హోమికేర్లో ఇవ్వడం జరుగుతుంది సో దీంతోపాటు మీకు ఏంటంటే ఎక్కడైతే రూట్ పెయిన్ ఎక్కడైతే మీకు బ్యాక్ పెయిన్ ఎక్కడైతే మొదలవుతుందో ఆ పెయిన్ పర్మనెంట్గా పోయే అవకాశం ఉంటుందండి కొన్ని నెలల పాటు రెగ్యులర్గా హోమియోకేర్లో వాడండి మెడిసిన్స్ తీవ్రత ఏదైతే ఉందో పెయిన్ సివియారిటీ పూర్తిగా తగ్గిపోతుందండి సో దీంట్లో ఏంటంటే మెయిన్గా చూసుకోవాల్సిందంటే ఎక్కడైతే డిస్క్ మీద ఎక్కడైతే ప్రెషర్ అనేది ఎక్కువగా పడుతుందో ఆ ప్రెషర్కి అనేది రిలీఫ్ అనేది వస్తేనే మనకేంటంటే ఈ మొద్దు బారినట్టు ఉండడం సుతులతో కూర్చున్నట్టు ఉండడం పెయిన్ సివియారిటీ అనేది పూర్తిగా పోవడం ఇలాంటిదన్నీ కొద్ది రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటేనే పూర్తిగా తగ్గుతుందండి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్లో కన్సల్ట్ అవ్వండి ప్రాపర్గా చూసి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాము హలో హలో నమస్తే అండి హలో చెప్పండి ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు నా పేరు బాలకృష్ణ ఓకే చెప్పండి చెప్పండి
ఓకే సో క్లియర్ గా లేదు సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది ఎందువల్ల వస్తుందంటే అంటే కేవలం ఇంజరీస్ ట్రామా యాక్సిడెంట్స్ వలన లేదంటే మన నెగ్లిజెన్స్ అంటే మన చేసే పనిలో కానివ్వండి ఇంకేదో దాంట్లో కానివ్వండి నెగ్లిజెన్స్ వల్ల కూడా ఇలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారా నెగ్లిజెన్స్ వలన అంటే ఇప్పుడు మనకు ట్రామాటిక్ యాక్సిడెంట్స్ ఇవేవేతే ఉంటాయి రెగ్యులర్ గా మనకు సో జనరల్ గా రొటీన్ గా మనం చేసే వాకింగ్ కాని ఎక్సర్సైజెస్ కాని లేకపోతే కాన్స్టెంట్ గా మనం కూర్చొని పని చేసే సో డైలీ ఆన్ అండ్ అరౌండ్ 8 టు 10 అవర్స్ వరకు కంపల్సరీ సో కాన్స్టెంట్ గా సిట్టింగ్ పోస్చర్ లో గాని సో మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఆల్మోస్ట్ 2 టు 3 అవర్స్ వరకు కూడా జర్నీస్ చేయడం కాని లేకపోతే ఆఫీస్ లో కూర్చొని పని చేయడం కాని సో అరౌండ్ 10 టు 12 అవర్స్ వరకు కూడా కాన్స్టెంట్ గా ఎవరైతే ఒత్తిడికి లోన్ అవుతూ కూర్చుంటారో అట్లాంటి వాళ్ళలో మెడలో కానీ నడుములో కానీ ఈ డిస్క్లు ఏవైతే ఉంటాయో ఈ డిస్క్ల్లో ఒక రోజులో పెయిన్ రాదండి కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఇలా వర్క్స్ చేస్తారు కాబట్టి కొన్ని నెలల తర్వాతనే వీళ్ళకి డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా రావడం జరుగుతుంది అదే చిన్న ఏజ్లో ఈవెన్ 25, 28 ఇయర్స్ ఇట్లాంటి ఏజ్లో వస్తుందంటే సో మోర్ దెన్ 15 జనరల్గా వచ్చేసి 50 కిలోమీటర్స్ కానీ మోర్ దెన్ 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ ఈవెన్ 200 కిలోమీటర్స్ కూడా ట్రావెలింగ్ చేసేవాళ్ళం సో అట్లాంటి వాళ్ళు ప్రెషర్కి లోన్ అవుతూ కాన్స్టెంట్గా ఒకే చోట ఎక్కువగా బర్నీ మీద జర్నీస్ చేయడం కానీ ఫోర్ వీలర్ మీద ట్రావెలింగ్ చేయడం కానీ ఎక్కువగా ఒత్తిడికి లోన్ అవుతూ పనిచే ఎవరైతే చేస్తుంటారో అట్లాంటి వాళ్ళలో చిన్న వయసులో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి మెడలో కానీ నడుములో కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో చిన్న వయసు అంటే మనకు అరౌండ్ 22 ఇయర్స్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈవెన్ 28 ఇయర్స్ 32 ఇయర్స్కి కొందరికి ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత లేకపోతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కానీ సో ఎక్కువగా మనకేంటంటే ఆ వెయిట్ ఏదైతే ఉందో ఎక్కువగా గర్భం అనేది వెయిట్ పొట్ట దగ్గర మోయడం బట్టి సో ఆ ప్రెషర్ ఏదైతే ఉందో వెనకలున్న నడుముల మీద ఆ వెనకలున్న స్పైనల్ నర్వ్ రూట్స్ మీద ఎక్కువగా ప్రెషర్కి పడి మనకేంటంటే లోపలున్న ఎముకలు ఏవైతే ఉంటాయో ఆ ఎముకలు మొత్తం మెత్తబడడం జరుగుతుంది మెత్తబడుతూ దీంతో పాటు డిస్క్లు ఏవైతే ఉంటాయో డిస్క్ల మీద ఎక్కువగా ప్రెషర్ అనేది పడేసేసి మనకేంటంటే ఈ స్పైనల్ నర్వ్ రూట్స్ మీద ఎక్కువగా ప్రెషర్ అనేది గురయ్యి దీనికి సంబంధించిన పెయిన్ ఏదైతే ఉంటుందో ఇది మనకు సయాటిక రూపంలో బయటకు రావడం జరుగుతుంది కొందరికి తిమ్మిర్లు వచ్చినట్టు ఉండడం ఒక సైడ్ కాలు మొత్తం మొద్దుబారినట్టు ఉండడం కూర్చుంటే పైకి లేవలేకపోవడం లేచి నడుస్తున్న ఈవెన్ పడుకొని సైడ్కి తిరగాలన్నా ఆ నొప్పి ఏదైతే ఉంటుందో ఒక సైడ్ కాలు మొత్తం గుంజినట్టు ఉంటుందండి కొందరికి పెయిన్స్ వేరేట్ ఎక్కువగా రావడం జరుగుతుంది కొందరికి తిమ్మిర్లు వచ్చినట్టు ఉంటాయి కొందరికి సుదులతో గుచ్చినట్టు ఉంటాయి కొందరికి ఎలక్ట్రిక్ షాక్ లాగా కొట్టినట్టు ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది అంటే పేషెంట్ ప్రజెంట్ చేసే పెయిన్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రావడం జరుగుతుంది కొందరు కూర్చున్న పెయిన్ రావడం కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ పని చేస్తుంటే ఇమీడియట్గా పెయిన్ రావడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు లేచి ఒక 5-10 మినిట్స్ వాకింగ్ చేసి మళ్ళీ వచ్చి కూర్చొని తిరిగి పని చేయాల్సి సో అదేంటంటే మన దట్ ఇండికేట్స్ సివియర్ డిస్క్ పెయిన్ అనమాట సో ఆ డిస్క్ పెయిన్లో కూడా చాలా వరకు కొన్ని రకాల కండిషన్స్ ఉంటాయి సో వీటిలో డిస్క్ ప్రొలాప్స్ అని అంటారు సో డిస్క్ ప్రొలాప్స్ అంటే లోపల ఉన్న డిస్క్ ఏదైతే ఉందో ఆ ఎముకలకి ఎముకకి మధ్యలో ఉన్న డిస్క్ ఏదైతే ఉందో కంప్లీట్గా బయటకు వచ్చేసేసి ఆ వెనకలున్న నర్వ్ రూట్ మీద కంప్లీట్గా ప్రెషర్ పడడం సో ఆ ప్రెషర్ పడినప్పుడు మనకేంటంటే కూర్చోలేరు నుంచోలేరు పడుకోలేరు సో పడుకొని సైడ్కి తిరగాలన్నా కూడా పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది సో కొందరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం కొందరికి డిస్క్ థిన్ అవ్వడం జరుగుతుంది సో ఇలాంటి కండిషన్స్ అన్ని మనకేంటంటే ఈ డిస్క్ బల్స్ సివియారిటీస్లో ఎక్కువగా రావడం జరుగుతుంది ఓకే వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు హలో హలో అండి నమస్తే అండి నమస్తే అండి చెప్పండి సమస్య చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు సార్ డాక్టర్ గారు నమస్కారం నమస్తే సార్ సరే నాకు ఒక 4-5 డేస్ కానీ ఇక్కడ మెడ కింది నుంచి ఇక్కడ నడుము వరకు విపరీతంగా వస్తుందండి విపరీతం అంటే విపరీతం కనీసం కదలలేని పరిస్థితి జాయింట్స్ ప్రతి ఒక్క జాయింట్స్ వస్తున్నాయండి ఒక 1 వీక్ అవుతుందండి ఓకే దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించారా సార్ ఏం చేయించలేదు సార్ హాస్పిటల్స్ వెళ్ళి రేపు వెళ్దాం అనుకుంటున్నా సార్ ఈ రోజు కొంచెం వర్క్ ఉండడం వల్ల ఆగిపోయాను రేపు వెళ్దాం అనుకుంటున్నా సార్ ఓకే దీంట్లో ఏంటంటే యాంకలైజింగ్ స్పాండిలోసిస్ అని అంటారండి రెండవది వచ్చేసి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల జనరల్గా ఏంటంటే ఇట్లాంటి పెయిన్ సివియారిటీస్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది దీంతోపాటు కొందరికి ఏంటంటే వెన్నెముకలో కానీ డిస్క్లలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇట్లాంటి సివియారిటీ ఎక్కువగా రావడం జరుగుతుంది మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి ప్రాపర్గా దీనికి చూసి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది హోమ్ కేర్లో ఇవ్వడం జరుగుతుంది ఓకే డాక్టర్ సో అర్లీ సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు డిస్క్ ఇందాక మనం మాట్లాడుకున్నాం డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి వెరైటీ ఆఫ్ డిస్క్ ప్రాబ్లమ్స్ సో అర్లీ సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే డిస్క్ ముందు ముందే డిస్క్ మీద ఎఫెక్ట్ ఉంటుందా లేదంటే దాని చుట్టూ ఉన్న మజిల్ మీద ఎఫెక్ట్ ఉంటుందా సో దీన్ని మనకి ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ చేయడం జరుగుతుంది సో మైల్డ్ పెయిన్ అని అంటారు మోడరేట్ పెయిన్ అంటాం సివియర్ పెయిన్ అని అంటారు అనమాట సో మైల్డ్ డిస్క్ బల్జ్ సో కొద్దిసేపు పని చేయగానే వీళ్ళకి ఏంటంటే పెయిన్ సివియారిటీ స్టార్ట్ అవుతుంది ఒక 5 అవర్స్ తర్వాత కొద్దిగా నొప్పి రావడం సార్ మళ్ళీ వీళ్ళు నార్మల్ స్టేజ్కి వచ్చేసి పడుకోవడం కానీ రెస్ట్ తీసుకోవడం కానీ కొద్దిసేపు ఎక్సర్సైజెస్ చేయడం కానీ సో ఇట్లాంటివి చేస్తే ఇమీడియట్గా పెయిన్ సివియారిటీ సబ్సైడ్ సో దీన్ని మైల్డ్ డిస్క్ బల్జ్ అని అంటారు అనమాట
కొందరికి మోడరేట్ డిస్క్ బల్జ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఒక 3 ఇయర్స్ దగ్గర నుంచి, సో ఇంతకుముందు నేను చెప్పినట్టు మైల్డ్ డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో ఒక 3 వీక్స్ దగ్గర నుంచి ఒక 3 మంత్స్ వరకు పెయిన్ సివియారిటీ ఉంటుంది. సో మోడరేట్ డిస్క్ బల్జ్లు ఏంటంటే ఒక 3 మంత్స్ దగ్గర నుంచి ఒక 3 ఇయర్స్ వరకు కూడా ఇలాంటి పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు అప్పుడు చిన్నగా కాలర్ పెట్టుకోవడం, లేకపోతే నడుముకి బెల్ట్ పెట్టుకోవడం, వాకింగ్ చేయడము, లేకపోతే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడము, లేదా యోగా చేయడము, బరువు తగ్గడము, ట్రావెలింగ్ ఏదైతే ఉంటుందో బండి మీద చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంచెం ట్రావెలింగ్ తగ్గించడము, సో ఇట్లాంటి కండిషన్స్ అన్నీ వీళ్ళకి ఏంటంటే మోడరేట్ డిస్క్ బల్జ్లో కొంచెం పెయిన్ సివియారిటీ రావడము, సో ఇవన్నీ కొంచెం పెయిన్ సివియారిటీ రెస్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ పెయిన్ సివియారిటీ సబ్సైడ్ అయిపోవడము, వర్క్స్ చేసుకునేటప్పుడు స్టార్ట్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ అన్నీ మోడరేట్ డిస్క్ బల్జ్లో ఎక్కువగా కనిపిస్తుంది. సివియర్ డిస్క్ బల్జ్లు ఏంటంటే ఈ పెయిన్ సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఎదర్ దే విల్ గో ఫర్ సర్జరీ. ఇట్లాంటి కేసెస్ ఎక్కువగా ఏంటంటే సర్జరీ వరకు వెళ్దామా, సో ఇమ్మీడియట్గా ఎంఆర్ఐ తీయించుకోవడము, సో ఇట్లాంటి చేస్తుంటారు. సో ఇట్లాంటి సివియర్ డిస్క్ బల్జ్ ఉన్న కొన్ని నెలల పాటు రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడితే వీళ్ళకి ఏంటంటే ఆ సివియారిటీ డిస్క్ బల్జ్ ఎక్కడైతే వాపు వచ్చి బయటకు వస్తుందో ఆ బల్జ్ని మినిమైజ్ చేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఆ డిస్క్ బల్జ్ సివియారిటీ ఎక్కడైతే వస్తుందో ఆ డిస్క్ లోపల ఉన్న క్రాక్స్ ఎక్కడైతే వస్తున్నాయో, పగుళ్ళు ఎక్కడైతే వస్తున్నాయి, ఆ చుట్టుపక్కల ఉన్న కాట్లేజ్ ఎక్కడైతే అరుగుతుందో, దీంతోపాటు సైనోవెల్ ఫ్లూయిడ్ ఎక్కడైతే తగ్గుతుందో, ఇవన్నీ మనం పెరిగేదానికి మందులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే డిస్క్ బల్జ్ ఎక్కడైతే వస్తుందో ఆ డిస్క్ బల్జ్ని కంప్లీట్గా సర్జరీ అవసరం లేకుండానే పూర్తిగా ట్రీట్మెంట్ అనేది తీసుకునేదానికి అవకాశం ఉంటుంది, పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని నెలల పాటు రెగ్యులర్గా మందులు వాడితే సివియారిటీ ఏదైతే ఉందో సివియారిటీ పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, హలో శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు మేడం. కాళ్ళు చేతులు లాగుతుంటాయి మేడం. ఎప్పటి నుంచి ఉన్నాయండి? 1 మంత్ అవుతుంది సార్. ఓకే, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? ఏం లేదు సార్. ఓకే, ఫస్ట్ ఒకటిసారి సిపిపి ఎస్ఆర్ కాల్షియం అనే టెస్టులు చేయించండి. చేపిస్తే మీకు జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయనే తెలిసేదానికి అవకాశం ఉంటుంది. మీకు దగ్గరలో హన్మకొండ బ్రాంచ్ ఉంటుందండి, ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో ఇందాక మీరు చెప్పారంటే కొన్ని కేసెస్ సర్జరీ వరకు వెళ్తాయి అనేసి. సో కొంతమంది సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ అవే కంప్లైంట్స్ రిపీట్ అవుతున్నాయి, రికరెన్స్ అవుతుందని చెప్తూ ఉంటారు. సో సర్జరీ అయిన తర్వాత హోమియోపతి మీ దగ్గర చాలా కేసెస్ ఉంటుంటాయి, సక్సెస్ ఏ విధంగా ఉంటుంది అంటే హోమియోపతి మెడిసిన్ తర్వాత వాడిన తర్వాత పెయిన్ సబ్సైడ్ అవ్వడం, ఆ సక్సెస్ గురించి చెప్పండి. జనరల్గా ఏంటంటే చాలామందిలో మనం చూసేది ఏంటంటే సివియర్ పెయిన్ తట్టుకోలేక చాలామంది ఏంటంటే కూర్చొని లేచి నుంచొని ఈవెన్ యూరిన్కి వెళ్ళాలన్నా కూడా వీళ్ళకి చాలా ఇబ్బంది కలిగించడం, సో ఇట్లాంటి వీటి మీద అంటే మూత్రం పోయాలన్నా కూడా వాటి మీద పట్టు అనేది చాలా వరకు తగ్గిపోవడం, సో అట్లాంటి కండిషన్స్లో చాలామంది సర్జరీ వరకు కూడా వెళ్ళేసి సర్జరీ కూడా చేయించుకోవడం జరుగుతుంది. సో సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళు లేచి కూర్చోవాలి, వాళ్ళ రొటీన్ వర్క్స్ చేసుకోవాలి, లేదా బరువులు ఎత్తాలి. సో కంప్లీట్గా ఏంటంటే చాలామందికి చాలా సివియర్గా తర్వాత వచ్చిన డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో డిస్క్ బల్జ్ కంటే సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా చాలామందికి పెయిన్ సివియారిటీ పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో సర్జరీ మనకు ఎంతవరకు అంటే ఒక స్టేజ్ వరకు, ఎంతవరకు అయితే డిస్క్ బల్జ్ మనకు వచ్చిందో అంతవరకు మాత్రమే వాళ్ళు తీయడం జరుగుతుంది. సో బియాండ్ దట్ మళ్ళీ డిస్క్ బల్జ్ వస్తే మళ్ళీ సర్జరీ అనేది చాలా వరకు చేసుకోకపోవడం మంచిది. రెండవది వచ్చేసి వీళ్ళు ఏంటంటే సర్జరీ వరకు వెళ్ళిన అవసరం లేకుండానే హోమియోపతిలో మంచిగా తగ్గే అంటే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఈ మెడిసిన్స్లో డిస్క్ బల్జ్ పూర్తిగా కరిగే విధంగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే పూర్తిగా పోతుంది, సర్జరీ అనేది అవాయిడ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సర్జరీ అవసరం లేకుండా అంటే డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో డిస్క్ బల్జ్ పూర్తిగా నార్మల్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని కేసెస్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ సర్జరీ చేయించుకొని మళ్ళీ పెయిన్ సివియారిటీ వస్తుంటుంది, సో అట్లాంటి కేసెస్ కూడా నార్మల్ అయిన కేసెస్ నార్మల్ చాలా మంది ఉన్నారండి. సో దీనికి కూడా మంచి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో పోస్ట్ సర్జికల్గా పోస్ట్ లామినెక్టమీ తర్వాత కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వీళ్ళకి ఏంటంటే డిస్క్లు స్ట్రెంథన్ అయ్యేదానికి అవకాశం ఉంది, చుట్టుపక్కల ఉన్న మజిల్స్ ఏవైతే ఉంటే మజిల్స్కి మనం స్ట్రెంథన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, దీంతోపాటు డిస్క్లు హెల్దీ అయ్యేదానికి అవకాశం, ఎముకలు గట్టిపడేదానికి అవకాశం. సో ఒకసారి గట్టిపడినా ఏంటంటే కింద మళ్ళీ తర్వాత డిస్క్ బల్జ్ మళ్ళీ రాకుండా ఉండే విధంగా ట్రీట్మెంట్ అనేది హోమియో కేర్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు సయాటికా పెయిన్ గురించి చెప్పండి. అంటే సయాటికా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ సయాటికా పెయిన్ వస్తుందా, లేదంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లుంబార్ స్పాండిలైటిస్ సయాటిక్ పెయిన్ వస్తుందంటారా? జనరల్గా ఏంటంటే సయాటికా ఏదైతే ఉంటుందో కంపల్సరీ మనకు బ్యాక్ పెయిన్ ఉండాల్సిన అవసరం లేదండి. సో కొందరు ఏమవుతుందంటే ఓన్లీ కాళ్ళకి తిమ్మిర్లు రావడం, సుదులతో కూర్చున్నట్టు ఉండడం, కాలు మొత్తమే గుంజినట్టు ఉండడం, సో ఈ పెయిన్ మాత్రమే ఉంటుంది, వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఏమి ఉండదు, ఓన్లీ కాలు మాత్రమే గుంజడం ఉంటుంది, దీన్ని మనం సయాటికా అని అంటారనమాట. సో సయాటికా స్టార్ట్ అవ్వడం ఏదైతే ఉంటుందో నడుము లోపల ఉన్న ఎముకల్లో డిస్క్లు ఎక్కడైతే బల్జ్ అవ్వడం జరుగుతుందో, సో ఆ బల్జ్ ఏదైతే ఉందో ఆ బల్జ్ వలన మనకి ఏంటంటే L3 L4 కానీ L4 L5లో కానీ L5 S1 రీజన్స్లో కానీ అక్కడ నుంచి నరం ఏదైతే వస్తుందో ఆ నరం మీద ప్రెజర్ పడినప్పుడు మాత్రమే కాలు గుంజినట్టు ఉండడం, సుదులతో కూర్చున్నట్టు ఉండడం,
పెయిన్ సివియారిటీ ఎక్కువగా రావడం, ఇలాంటి కంప్లైంట్స్ అనేటివి ఎక్కువగా రావడం. సో వీటిలో పెయిన్ సివియారిటీ ఎంతవరకు వస్తుంది, ఎంత కాలం నుంచి డిస్క్ బల్జ్ సివియారిటీ ఎక్కువగా ఉంది, దీంతో పాటు పెయిన్ సివియారిటీ ఎంతవరకు వస్తుంది, సో వీళ్ళు నడిచినప్పుడు వస్తుంది. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఎస్ఎల్ఆర్ టెస్ట్ అనేది. సో ఎస్ఎల్ఆర్లో మనకు 45 డిగ్రీస్లో పెయిన్ వస్తుంది. ఒకసారి కాల్ పడుకోబెట్టి కాల్ పైకి లేపితే వాళ్ళకు ఒక 45 డిగ్రీస్లో పెయిన్ రావడం, లేక కొందరికి 60 డిగ్రీస్లో పెయిన్ రావడం, కొంచెం కాల్ లేపంగానే కొందరికి ఈవెన్ 30 డిగ్రీస్లో కూడా కొందరికి పెయిన్ స్టార్ట్. సో దాన్ని బట్టి సివియారిటీ ఆఫ్ డిస్క్ బల్జ్, తర్వాత సివియారిటీ ఆఫ్ సయాటిక్ అనేది కూడా తెలిసేదానికి ఒక. సో పేషెంట్కి ఒకసారి ఎగ్జామినేషన్ చేస్తే మనకి ఏంటంటే ఆ డిస్క్ బల్జ్ ఎంతవరకు ఉంది, సివియారిటీ మనకు దాంట్లో పేషెంట్ ప్రజెంట్ చేసే కంప్లైంట్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ చేసే దాంట్లో మనకు డీటెయిల్గా కేస్ హిస్టరీలో తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, రాయచూర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో కిరణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. ఒక 2 వీక్స్ నుంచి ఇక్కడ కాలు మొత్తం లాగేస్తాను మేడం. ఓకే, అది తిరుపతిలో స్కానింగ్ తీపిస్తున్నాము, ఈఎంఐ స్కానింగ్ తీసినారు. అది బ్యాక్ సైడ్ నరం కొంచెం స్ట్రెస్ అవుతుంది, టాబ్లెట్స్ ఇచ్చిండారు, ఏం తగ్గలేదు. ఓకే, ఇంకో 10 డేస్ వాడండి, తగ్గకపోతే ఆపరేషన్ చేయాలన్నారు. ఎట్లా సార్? దీనికి ఆపరేషన్ అవసరం ఉండదండి, దాన్ని డిస్క్ బల్జ్ అని అంటారండి. సో డిస్క్ బల్జ్లో ఆపరేషన్ చేయించిన తర్వాత కూడా మళ్ళీ డిస్క్ బల్జ్, మళ్ళీ రెగ్యులర్గా మీరు వర్క్స్ ఎప్పుడైతే చేసుకోవడానికి వెళ్తారో మళ్ళీ డిస్క్ బల్జ్ వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. సర్జరీ అవసరం లేకుండానే మీకు హోమియోపతిలో తగ్గేదానికి అవకాశం ఉంది. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఒకసారి డిస్క్ బల్జ్ ఎంతవరకు ఉంది, ఈ డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో ఎన్ని నెలలు పడుతుంది కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గేదానికి, ఇవన్నీ మేము చెప్పేదానికి అవకాశం ఉంటుందండి. కంప్లీట్గా హోమియోకేర్లో మీకు రిపోర్ట్స్ తీసుకొని వస్తే ప్రాపర్గా చూసి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి, ప్రాపర్గా అనలైసిస్ చేసి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తామండి. ఓకే డాక్టర్. సో చాలామంది ఇట్లా డిస్క్ ప్రాబ్లమ్స్ అనగానే చాలా సివియర్ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ పెయిన్ తగ్గాలి. అవునండి, మిగతా ప్రాసెస్ వేరే ఎప్పుడైనా అవ్వచ్చు కానీ ఫస్ట్ పెయిన్ తగ్గాలి. సో హోమియోపతి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అంటే వెళ్ళంగానే ఫస్ట్ పెయిన్ తగ్గించే మెడిసిన్ ఇస్తారా? సో ఎలా ఉంటుంది దీంట్లో ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో మనకేంటంటే ఫస్ట్ పెయిన్ సివియారిటీ ఏదైతే ఉంటుందో పెయిన్ సివియారిటీ తగ్గుతుందండి. దీంతోపాటు నరాల మీద ఎక్కడైతే కంప్రెషన్ పడుతుందో సో దీనివల్ల మనకి ఏమవుతుంది, సూదులతో వచ్చినట్టు ఉండడం, తిమ్మిర్లు రావడం, పెరిఫెరల్ న్యూరోపతి అని అంటారు. అంటే న్యూరైటిస్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయి, మంటలు వచ్చినట్టు ఉండడం, తిమ్మిర్లు రావడం, సుదులతో వచ్చినట్టు ఉండడం, పెయిన్ సివియారిటీ ఒక సైడ్ కాలు మొత్తం గుంజినట్టు ఉండడం, మంటలు రావడం, సో ఈ సిమ్టమ్స్ అన్నీ ఏవైతే ఉంటాయి, ఈ సిమ్టమ్స్ అన్ని సివియారిటీ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పాటు కొన్ని నెలల పాటు రెగ్యులర్గా ఒక అట్లీస్ట్ ఫస్ట్ మంత్ ఒక 10% 20% ఇట్లా సివియారిటీ ఏదైతే ఉందో సివియారిటీ తగ్గడంతో పాటు పర్మనెంట్గా పెయిన్ సివియారిటీ ఏదైతే ఉందో డిస్క్ బల్జ్ పెయిన్ సివియారిటీ ఏదైతే ఉందో కంప్లీట్గా డిస్క్ బల్జ్ పెయిన్ సివియారిటీ తగ్గే అవకాశం ఉంటుంది, పూర్తిగా పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్గా కూడా తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, హేమావతి అండి. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నాకు పెద్ద ఆపరేషన్ అయిందండి, 2 నెలలు అవుతుందండి. ఓకే, అయితే మెడ దగ్గర చాలా నొప్పి వస్తుందండి, నరాలు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుందండి. మెడ దగ్గర ఎక్కడైతే వస్తుందో దీన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటారమ్మా. సో స్పాండిలోసిస్ ఏదైతే ఉందో స్పాండిలోసిస్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో హోమియోకేర్లో ఇస్తామమ్మా. పెయిన్ సివియారిటీ ఏదైతే ఉందో పూర్తిగా పెయిన్ సివియారిటీ తగ్గడంతో పాటు డిస్క్ బల్జ్ ఏదైతే వస్తుందో డిస్క్ బల్జ్ కూడా పూర్తిగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్లో కన్సల్ట్ అవ్వండి అమ్మా. ఓకే, సో డైట్ పరంగా అలాగే లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ తీసుకురావాలంటారు? సో లైఫ్ స్టైల్లో మనకేంటంటే ఎక్కువగా కాల్షియం సప్లిమెంటేషన్స్ ఏవైతే ఉంటాయి కాల్షియం సప్లిమెంటేషన్స్ తీసుకోవాలి. దీంతోపాటు మెడకి సంబంధించిన ఈ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో మెడకి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. నడుముకి సంబంధించిన నడుముకి బ్యాక్ స్ట్రెంగ్త్ అనేది అయితే ఉంటుందో బ్యాక్ స్ట్రెంగ్తనింగ్ చేసుకోవడానికి కూడా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో బ్యాక్ సంబంధించిన ట్రీట్మెంట్ కూడా రెగ్యులర్గా తీసుకోవాలి. సో దీంట్లో మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే వయసు పైబడిన తర్వాత వస్తుందా, వయసు చిన్న వయసులో ఉన్నప్పుడే వస్తుందా, సో ఇవి మనం ముఖ్యంగా గమనించుకొని దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్గా తగ్గిపోతుందండి, హోమియోకేర్లో పర్మనెంట్గా క్యూర్ ఉంటుంది. సో ఇటువంటి డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? సో ఇంతకుముందు చెప్పినట్టు పెరిఫెరల్ న్యూరోపతి అని అంటాము. సో పెరిఫెరల్ న్యూరోపతిలో మనకి ఏంటంటే ఒక సైడ్ కాలు మొత్తం గుంజినట్టు ఉండడం, సుదులతో గుచ్చినట్టు ఉండడం, పెయిన్ సివియారిటీ ఎక్కువగా రావడం, దీంతోపాటు తిమ్మిర్లు ఎక్కువగా రావడం. సో ఈ సివియారిటీ ఏదైతే ఉందో సివియారిటీ అనేది మనకు పర్మనెంట్గా తగ్గిపోతుంది. దీంతోపాటు ఫ్యూచర్లో రాకుండా ఉండే విధంగా కూడా హోమియోకేర్లో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. అది మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం అండి, రామకృష్ణారావు. తను గవర్నమెంట్ టీచర్ అండి, ఇప్పుడు కూర్చొని పని చేస్తున్నారు. అయితే ఒకసారి సడన్ గా మెడ గుంజడం అని
ఒక 6 మంత్స్ నుంచి బాధపడుతున్నాడు అండి. ఓకే ఓకే. అయితే ఎంఆర్ఐ తీపిస్తే దాంట్లో C12 C7 చిన్నప్పుడు క్లోరైడ్ ఉండేది వాటర్, క్లోరైడ్ ఫామ్ అయింది. సో బోన్ పెరిగి అని అన్నారు, డాక్టర్స్ ఆపరేషన్ చేయాలని అన్నారు సర్జరీ. ఓకే, అది సర్జరీ అవసరమా లేకపోతే తగ్గుతుందా మంత్లో? డెఫినెట్ గా అండి, ఇది ఏంటంటే జనరల్ గా ఫ్లోరైడ్ తోటి మనకి ఏంటంటే కాల్షియం తక్కువగా అయ్యి బోన్స్ ఏవైతే ఉంటాయో బోన్స్ అనేవి ఫ్యూజ్ అవ్వడం జరుగుతుందండి. సో బోన్స్ ఎక్కడైతే ఫ్యూజ్ అవుతాయో మనకి ఏంటంటే డిస్క్లు కూడా దీంతో పాటు ఫ్యూజ్ అయినాయా లేదా అనేది మనం ఒకసారి రిపోర్ట్స్ చూస్తే క్లియర్గా చెప్పేదానికి అవకాశం ఉంటుందండి. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్లో కన్సల్ట్ అవ్వండి. తీసుకొని వస్తే ఒకసారి ప్రాపర్గా చూసి ఆ డిస్క్లకి డిస్క్కి మధ్యలో ఉన్న ప్రెషర్ ఎంతవరకు ఉంది, దీంతో పాటు వీటికి వచ్చే సివియారిటీ ఏదైతే ఉందో సివియారిటీ ఎంతవరకు ఉంది, నర్వ్స్ మీద ప్రెషర్ ఏమైనా పడుతుందా, సో ఇవన్నీ మనం చూసుకుంటూ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్గా పెయిన్ సివియారిటీ తగ్గిపోతుందండి. దీంతోపాటు నర్వ్ రూట్స్ మీద ఏదైతే ఉందో నర్వ్ రూట్స్ మీద ప్రెషర్ ఎక్కడైతే పడుతుందో సర్జరీ అవసరం లేకుండానే వయసు పైబడిన వాళ్ళలో సర్జరీ చేసిన తర్వాత కూడా చాలా ఇంకా ఎక్కువగా కొందరికి ప్రాబ్లమ్ సివియారిటీస్ ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో సివియారిటీ పెరగకుండా ఉండే విధంగా దీనికి సంబంధించిన హోమ్కేర్లో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి సార్, ప్రాపర్గా చూసి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్. సో ఎవరికి ఎక్కువ రిస్క్ ఉందంటారు, అంటే హూ ఆర్ ప్రోన్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లమ్స్? జనరల్గా డిస్క్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే చిన్న వయసులో ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళు, మోర్ దెన్ 20-25 ఇయర్స్లో 150-200 కిలోమీటర్స్ ఇట్లాంటిది ఎవరైతే చేస్తుంటారో, ఎక్కువగా ప్రెషర్కి లోన్ అవుతూ ఎవరైతే చేస్తుంటారో, దీంతోపాటు నడుములో ఎక్కడైతే ప్రెషర్కి ఎక్కడైతే ఎక్కువగా పనిచేస్తుంటారో, వెయిట్ ఎవరైతే ఎక్కువగా ఉంటారో అట్లాంటి వాళ్ళలో ఈ డిస్క్ బల్జ్ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో హోమ్కేర్లో పర్మనెంట్గా తగ్గిపోతుందండి. సో ఓవరాల్గా డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి సర్జరీ లేకుండా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళకి గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.